కుక్కెంచుకొని అక్కడ పట్టుకుంది, గరిచిందా? అయ్యయ్యో జాగ్రత్త రోయ్, అయ్యయ్యో సైడ్ చేయండి దానికి. రక్తం వస్తుంది, రక్తం వస్తుందా? I'm really sorry. ఇది నా డాగ్. It's okay. విస్కీ డే టైంలో ఎవరిని కరవదు. విస్కీ, నైస్ నేమ్. I'm Ramesh. Glad to meet you. I'm sorry again. నీ లెగ్ పీస్ కరిచేసింది, నవ్వుతూ మాట్లాడుతున్నావా? యాక్చువల్లీ ఇక్కడ నుంచి మేము పక్క వీధికి షిఫ్ట్ అయిపోయాం. కుక్కకి తెలియదు కదా ఇల్లు మారినట్టు. కొత్త వాళ్ళు నా రూమ్లో ఉన్నారని కరిచింది. Hey, it's okay, it's okay. కుక్కకి ఎలా తెలుస్తుందండి మంచి చెడు? అది తన బాధ్యత నెరవేర్చింది అంతే. ఇంజెక్షన్ వేయాలి. అవును, ఇట్స్ ఎ స్మాల్ డాగ్, ఇంజెక్షన్ తప్పకుండా చేయించాలి. ఈ ఇంజెక్షన్ మీకు. బయలుదేరండి. హే విస్కీ, నేను ఫ్రీగా వదలకుండా కట్టేయాలి. ఇల్లు మారిన విషయం కూడా నీకు తెలీదా? రే నొప్పెడుతో. అయ్యో నొప్పిగా ఉంది. మరి ఎందుకురా పళ్ళికి లించావు? హాఫ్ కిలో కంట లాగేసిందిరా. బోనస్ బోనస్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కుక్క బాధితులు ఎక్కడికి వస్తారనుకుంటాను? హలో, నేను హౌస్ సర్జన్ ని. హౌస్ సర్జన్ కి హాస్పిటల్ లో పని ఏంటండి? అంటే కార్పెంటర్ అయితే కార్లు వర్క్ చేస్తారా? కుక్క బెటర్ లా ఉంది, అరవదు. సరే సరే నేను చూసుకుంటాను, మీరు మెల్లగా రండి. అటువైపు ముందు డ్రెస్సింగ్ చేయాలి, ప్యాంట్ తీసేయండి. డ్రెస్సింగ్ చేయాలని ప్యాంట్ ఇప్పమంటారే? మీరు బయటకు వెళ్తారా? నా ఫ్రెండ్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. రే పోరా, రామలక్ష్మి చెప్తుందిగా పోరా. ఎవరా రామలక్ష్మి? ఓ, మీ పేరు రామలక్ష్మి కాదా? నా పేరు మధు. నైస్ టు మీట్ యు. స్వీట్ నేమ్? అది స్వీట్ నేమ్ కాదు, సరుకు నేమ్. ఇంజెక్షన్ మేక్ చేయనా? అమ్మా వాడికి చేయమ్మా. ప్యాంట్ విప్పండి, సిగ్గుపడద్దు. నాకేం సిగ్గు లేదండి, వాడున్నాడు కదా అని చూశాను అంతే. సరే. బాగా గట్టిగానే కరిచింది. వేరే వాళ్ళైతే దాన్ని చంపేసేవారు. మీరు నవ్వుతూ క్యాజువల్ గా తీసుకున్నారు. ఇంకా మండుతుందా? లేదు, ఇప్పుడు మాట తగ్గింది. నేను ఇప్పుడే వస్తాను. హలో. రే ఏంట్రా 42 మిస్డ్ కాల్స్? ఫోన్ తీయడానికి ఇంతసేపా? నీకెన్నిసార్లు కాల్ చేయాలి? బాగా మందెక్కువై పడుకున్నానరా. ఏంట్రా మామిడి పండు లాంటి ఫిగర్ను పట్టావుగా, నాతో పనేంట్రా? తనకు కాల్ చేయొచ్చు కదా. ఇప్పుడు నా చేతికి చిక్కామంటే చంపేసేవాడిని. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? చెప్పేగా వెళ్ళాను ఫ్రెండ్ ఇంట్లో మందు కొడతానని. తనేమైనా టిప్స్ ఎక్కువ అడిగిందా? తెలుసు అలా చేస్తుందని. తనకు ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు. నేను తిట్టే తిట్లకి తన ఊపిరి ఆగిపోతుంది. రే తన ఊపిరి ఆగిపోయి ఇప్పటికి 3 గంటలు అయిపోయిందిరా. అనుకున్నానరా ఇటువంటిది ఏదో చేస్తావని. ఊపిరి ఆగిపోయింది ఏం చేసావరా? నేనేం చేయలేదురా. కింద అపార్ట్మెంట్ లో తాతగారికి హార్ట్ అటాక్ అంటే హాస్పిటల్ వదిలిచ్చేసరికి తను పోయిందిరా. తను పోయిందేని నువ్వెందుకురా ఫీల్ అవుతున్నావు? నేను శిల్ప నెంబర్ పంపుతాను, తన దగ్గర ఆల్రెడీ నా పాయింట్స్ ఉన్నాయి, నువ్వు ఫ్రీగా రీడింగ్ చేసుకో, ఎంజాయ్. చనిపోయిందిరా? చనిపోయిందా? అవునరా. ఏమంటున్నావురా? నేను హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు నా ఇంట్లోకి ఎవరో వెళ్ళి తనని చంపేశారా? చంపేశారా? రే బాగా చెక్ చేసావా? అన్నిటి చెక్ చేశాడ్రా, పల్స్, బీపీ, హార్ట్ బీట్ అన్నిటి చెక్ చేశాడ్రా. తన బాడీ కూల్ అయిపోయిందిరా. నాకున్న ఒకే ఒక దారి, వైజాగ్ వెళ్ళి తన ఇంట్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడాలరా. లూసరా నువ్వు, ఇప్పుడెందుకు రా వైజాగ్ వెళ్ళడం? రేయ్ ఇంకేం చేయమంటావరా? నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయవు. తన గురించి నేనేమైనా తెలుసుకుంటే కదరా నేను తప్పించుకోగలను. పైగా మధు ఉదయాన్నే మీ మామయ్య ఇంటికి వస్తానని చెప్పింది, నాకేం చేయాలి అర్థం కావట్లేదురా. బాడీని ఎందుకురా ఇంట్లో ఉంచావు? దాన్ని కార్లో పెట్టేయచ్చు కదా. ఎలా రా కిందకి తీసుకొచ్చేది? కింద అపార్ట్మెంట్ లో ఉన్న తాతయ్య హార్ట్ అటాక్ అని చెప్పి అపార్ట్మెంట్ మొత్తం మేల్కొని ఉన్నారా. పైగా లిఫ్ట్ పని చేయట్లేదు. నువ్వు హత్య చేయలేదు కదా, మరెందుకురా భయపడుతున్నావు? మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పోలీసా? పోలీసులు అడిగితే ఏం చెప్తావురా? నేనేం చెప్పినా వాళ్ళు నమ్మరా. ముందు నన్ను అరెస్ట్ చేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైల్లో పెడతారా. ఆ తర్వాత ఇంకా అలా నిరపరాధిని ప్రూవ్ అయ్యేది. ఆలోగా నా ఉద్యోగం పోతుంది, ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్న విషయం తెలిసి మా అమ్మ నన్ను పరువు పోతుంది. అవన్నీ వదిలి మధు నన్ను చీకొట్టి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఆ మత్తులో నేను చేసిన ఒకే ఒక తప్పు నీ మాట విని ఫిగర్ తెచ్చుకోవడం. ఇంకా ఎదురు ప్రశ్నలు వేయకుండా నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఇంటికి వెళ్ళి ఆ బాడీని జాగ్రత్తగా చూసుకో. రే చనిపోయిన బాడీకి ఎందుకు రా సెక్యూరిటీ? ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో ఆ బాడీలో స్మెల్ వస్తుంది, అప్పుడు నేను ఇరుక్కుంటాను. నేను ఇరుక్కునంటే నిన్ను ఇరికించేస్తాను. నన్నెందుకు రా ఇరికిస్తున్నావు? రే నువ్వే కదా నీ ఫోన్ నుంచి వైర్ పంపించావు. ఏంటరా భయపెడుతున్నావు? అయితే నేను చెప్పినట్టు చెయ్యి.
ఎవరికి తెలియకుండా నా ఫ్లాట్లోకి వెళ్ళు, ఫోన్ చేస్తాను. లేదు, షూ ర్యాక్ పైన బ్లాక్ షూలో ఇంటి తాళం ఉంటుంది. తాళం తీసి లోపలికి వెళ్ళి గడియ పెట్టు. సరేనా? ఓకే. నువ్వు చెప్పినట్టు చేశాను. బాడీ నుండి స్మెల్ రాకుండా స్ప్రే గిరి కొట్టి ఏదో మేనేజ్ చేయి. బాడీ స్ప్రేనే కదా. నేను వైజాగ్ వెళ్ళి సమస్యకు పరిష్కారం ఏంటో కనుక్కొని వస్తాను. ఒకవేళ తనను చంపిన వాడు కూడా రావచ్చు. ఏంట్రా భయపెడుతున్నావు? చెప్పినట్టు చేయరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు కారు తోలుకుంటూ హ్యాపీగా వెళుతున్నావు, నేను ఇక్కడ కాటి కాపర్లో ఉండాలా? హలో మధు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇంకెక్కడ ఉంటాను, టైం 8:30 అవుతుంది, మీ ఇంటికే వస్తున్నాను. మధు 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 మధు, ఇప్పుడు నువ్వు రావద్దు మధు, నువ్వు రావద్దు. నేను బయలుదేరాను. నేను బయలుదేరాను మధు. ఎక్కడికి? నేను వైజాగ్ వెళ్తున్నాను మధు. వైజాగ్ కా? సారీ, నేనే చెప్దాం అనుకున్నాను, ఏదో టెన్షన్ లో ఉండి మర్చిపోయాను మధు. అవునవును, నా విషయం అయితే మర్చిపోతావులే. అదే ఇప్పుడు చెప్తున్నాను కదా. నీకు మళ్ళీ బ్యాచప్ చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా చెప్పే. ఇలా ఊళ్ళో లేను, దేశంలోనే లేనని అబద్ధం చెప్పుకు. మధు, అది కాదు, నా మాట విను. మా బాస్ ఆన్ సైట్ యూస్ లో ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు వైజాగ్ లో ఉంటారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదట, అందుకే వెళ్ళి చూసి రమ్మన్నారు, అందుకే ఇమీడియట్గా బయలుదేరి వెళ్తున్నాను. ఇక చాలు రమేష్, ప్రతిసారి నిన్ను నమ్మి మోసపోవడం నాకు అలవాటు అయిపోయింది. అబద్ధం మీద అబద్ధం చెప్తున్నావు. ఐ హేట్ యు రా. మధు 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 మధు, ఒక నిమిషం ఫోన్ పెట్టు. నేను నిజంగా వైజాగ్ వెళ్తున్నాను. మా బాస్ వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చాక అంకుల్తో నేనే మాట్లాడతాను. హలో, హలో హలో, నేను రాముని. రామన్న, చెప్పండి. నాన్నే హాస్పిటల్ జరిపించింది నువ్వేనని దేవి చెప్పింది, చాలా థ్యాంక్స్. చచా, ఇందులో ఏముందన్నా? ఆ నాన్నగారికి ఎలా ఉంది? నిన్న ఐసీయూలో రెండో పెద్ద అటాక్ వచ్చి అక్కడే చనిపోయారు. బాడీ తీసుకొచ్చేసాం. అయ్యో సారీనా. ఆ తర్వాత ఇంట్లో గెస్ట్లు వచ్చారు, అందరికీ కాఫీ పెట్టిస్తున్నాం, ఉన్నట్టుండి సిలిండర్ అయిపోయింది. మీ ఇంట్లో సిలిండర్ ఇచ్చారంటే కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది. దేవియే చెప్పింది, మిగతా వాళ్ళతో ఫ్యామిలీ మ్యాన్, మీరొక్కరే బ్యాచులర్, పర్వాలేదు అడగొచ్చని. అదే, అరే దాన్నే ఉందనా? నేను ఇంట్లో లేనన్నా, పైగా తాళం నా దగ్గరే ఉందన్నా. దాంతే ఉంది, పోయిన వారం మీ అమ్మగారు ఊరికి వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళినట్టు ఉన్నారు, అందువల్ల మీ ఇంటి స్పేస్కి మా దేవికి ఇచ్చలేదు. అందువల్ల మీరు ఓకే అంటే నేను వెళ్ళి పైకి వెళ్ళి. అన్నా, ఉండండి, వద్దన్నా, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఆ తర్వాత వెళ్ళా. ఏంటి రమేష్, ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఏ ప్రాబ్లం లేదన్నా. ఏలి ఎమర్జెన్సీ అందుకనే. అన్నా, మీరు ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళండి. ఓకే ఓకే, ఓ 10 నిమిషాల తర్వాత వెళ్తానులే. ఏమయ్యా, తీసేద్దామా? వాళ్ళు అక్క రాకుండా బాడీని తీయడం. నేను చెప్పింది సిలిండర్ అమ్మా. ఆయన ఇంట్లో లేదంట, ఓ 10 నిమిషాల తర్వాత తీసుకోమంటున్నారు. 10 నిమిషాల్లో వస్తాడా? ఆయన ఊళ్ళోనే లేరంట. మరి ఇంకెందుకు 10 నిమిషాలు? ఏదో రాహుకాలం ఎమ్మకండు చూస్తున్నారేమో. చావ్ ఇంట్లో ఎందుకు మా సిగ్నల్ చూడడం? మీ నాన్న బాడీ తీయడానికే నేను టైం చూడలేదు, సిలిండర్ తీయడానికి కూడా టైం చూస్తే ఇదేదో సంథింగ్ రాంగ్.